ప్రతి పల్లెటూరుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా గౌతమి గోదావరి తీరంలోనున్న కపిలేశ్వరపురంకు ఓ చరిత్ర ఉంది. ఒకనాటి జమీందారీ వ్యవస్థకు కపిలేశ్వరపురం దివాణం దర్పణంగా నిలుస్తుంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నాటి దివాణం భవనం నాటి రాజకీర్తికి నిదర్శనంగా కనిపిస్తుంది. జమీందారుల కాలాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ భవంతిలో అనేక మంది ప్రముఖ హీరోల సినిమాలు షూటింగ్లు జరుపుకున్నాయి. క్రీస్తు శకం 1635 కాలంలో దుర్జయ వంశస్థులు కాకతీయ రాజసంతతికి చెందిన శ్రీ బలుసు నాగజనీయుడు మొదటి జమీన్గా వ్యవహరించినట్లుగా సమాచారం. ఈ ఎస్టేటుకు సంబంధించి పెద్ద సర్వరాయుడు క్రీస్తు శకం 1765-1847 మధ్యకాలంలో జీవించారు. బుచ్చి సర్వరాయుడు 1892-1954 మధ్యకాలంలో జీవించారు. ఈయన కుమారులు ప్రభాకర పట్టాభిరామారావు, ప్రభాకర వెంకట చలపతిరావు, ప్రభాకర వెంకట రామమోహన్ రావు, ఎస్బిపిబికే సత్యనారాయణరావు ఆధునిక తరం వారసులు. వీరందరూ రాజకీయ, సేవా, వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించారు. సాహితీ, కళ, ఆధ్యాత్మిక రంగాలలో విశేష కృషి చేశారు. ప్రస్తుతం ఈ గ్రామంలో అన్నదాన సత్రం, వేద పాఠశాల, హరికథ పాఠశాల ఈ వంశీయుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నాటి దివాణాన్ని ఒకసారి చూసేద్దాం. Thank you.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.